అందరికి నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు చూస్తే నవ్వలు ఏడవలు అర్థం కాని పరిస్థితి వస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్లలో సినిమా హాలు టిక్కెట్లు రేట్లు తగ్గిస్తానని చెప్పి ఏదో పేద ప్రజల్ని ఆకట్టుకోవచ్చనే, కానీ అసలు పరిశ్రమ మూతపడిపోయే పరిస్థితి తెస్తున్నామని ఆలోచించుకోవటంలా జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 125 సినిమా హాళ్ళు మూతపడిపోయినాయి అంటే అందులో సినిమా థియేటర్స్ని రైడ్ చేసి ఆఫీసర్లు ఇన్స్పెక్ట్ చేసి మూసేస్తున్నారంటే అదేమైనా హానికరమైంది కాదు, ఇంకేదైనా మత్తు పదార్థాలు తయారీ కాదు, వీళ్ళ ప్రతాపమేమో ఆ చెత్త మందు తయారు చేసే ఎస్ఎన్జే లాంటి కంపెనీల మీద పోండి, కానీ సినిమా థియేటర్లను మూసేసేది ఏంది? నేను ఒక ఎగ్జిబిటర్గా, మేము మా ఫ్యామిలీకి ఒక సినిమా థియేటర్ ఉండింది, ఎగ్జిబిటర్గా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒకవేళ సినిమా హాల్ అమ్మేసేసుకొని ఉండొచ్చు. ఇంత దారుణం ఈ ఖర్చు సాధింపులకి ఒక ఒక హద్దు ఉంటుంది. ఖర్చు సాధింపులకి హద్దు పొద్దు లేకుండా మీరు 40-50 థియేటర్లు మూసేయటం, వాళ్ళు స్వచ్ఛందంగా విఎపిక్ థియేటర్ ప్రపంచంలో అతిపెద్ద స్క్రీన్ సూళ్ళూరుపేటలో ఎందుకు పెట్టారు? నేషనల్ హైవే సూళ్ళూరుపేటకి మీరు 5 కిలోమీటర్ల లోపల మండల కేంద్రంలో ఉందని, సి క్లాస్ కింద వస్తుందని 20 రూపాయలు 10 రూపాయలు టికెట్లు పెట్టమంటే 3 స్క్రీన్లు అక్కడ ఉన్నాయి, లార్జెస్ట్ స్క్రీన్ ఇన్ ద వరల్డ్. అది వాళ్ళు స్వచ్ఛందంగా మూసేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే మీరు సిగ్గుపడాలన్నా పడలేదా? పక్కన షార్ ఉంది, అట్లే షార్ కేంద్రం ఉంది, షార్ కాలనీస్ అన్నీ ఉన్నాయి. పక్కన శ్రీ సిటీ, ఐ మీన్ వెరీ పాపులర్ ఎస్సీ జెడ్ ఉంది, మ్యాన్కూర్ ఎస్సీ జెడ్ ఉంది, అక్కడ పరిశ్రమలు ఉన్నాయి. దానికి అనువుగా ఏదో మెడ్రాస్ సిటీకి పోవాలా సినిమా చూడాలంటే మంచి థియేటర్లో అనేది కాకుండా ఇక్కడ సినిమా 40-50 కోట్లు పెట్టుబడి పెట్టి 7 ఎకరాల స్థలంలో కట్టారు. ఈరోజు స్వచ్ఛందంగా మూసుకునే పరిస్థితి వచ్చింది. 125 థియేటర్స్ మూతబడిపోయినాయి. ఇది వినోదం. పేదోళ్ళకైనా 50 రూపాయలు 100 రూపాయలు 20 రూపాయలు పెట్టడం పెద్ద కష్టం కాదు. నెలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో 1 సంవత్సరానికి ఒకసారో చూస్తారు. ఓకే, చూడపడలేదు అనుకుంటే రేట్లు తగ్గిన తర్వాత అయినా చూస్తారు, నెట్లో చూసుకుంటారు. కానీ ఎగ్జిబిటర్స్ ఎంతమంది, సినిమా హాళ్ళల్లో పనిచేసే స్టాఫ్ ఎంతమంది, సినిమా పరిశ్రమల్లో ఎంతమంది? ఒక సినిమా నాకు తెలుసు కొంతమంది ప్రొడ్యూసర్స్, ఒక సినిమా ఫ్లాప్ అయితే 2-3 రోజుల్లో సినిమా తీసేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు పాత రోజుల్లాగా 100 రోజులు 150 రోజులు మా థియేటర్లో 116 రోజులు ప్రేమనగర్ నాగేశ్వరరావు గారి సినిమా ఆడింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫస్ట్ 2-3 వారాల్లో ఉంచటమా తీసేయటమా, లేదు 10 రోజుల్లో 2 రోజుల్లో 3 రోజుల్లో అటువంటి పరిశ్రమ. పక్కన మీరు తెలంగాణతో వాళ్ళు చేసే వాటిలో పోటీ పడండి. వాళ్ళు రైతుకి ఎకరాకి 10,000 ఇస్తున్నారు రైతు బంధు, మీరు మొత్తం కుటుంబానికి 7,000, దాంట్లో పోటీ పడండి. ఇప్పుడు తెలంగాణ రేట్లు పెంచింది, మీరు పెంచబడలే, కనీసం ఉంచండి. తెలంగాణలో రూపాయి అయితే ఇక్కడ పావలా పెడతారా? రూపాయి అయితే 90 పైసలు పెట్టండి, 80 పైసలు పెట్టండి, అక్కడ రూపాయి అయితే ఇక్కడ పావలానా? ఇది ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటుండా? ఇదేదన్నా డైవర్షన్ పాలిటిక్సా? ఓటీఎస్ మీద జనం తిరగబడుతున్నారు, ఓ సినిమా హాల్ మూసేసేస్తే దాని మీద మల్లుకుంటారు, ఇదే స్ట్రాటజీనా? ఆ పీకే ఒకడు ఉండాడని చెప్పేసి జనం ప్రాణాలు పీకేస్తుంటే మీరు అసలు ఏం నడుస్తుందో తెలుస్తుందా మీకు? నేను ఒక మాట అడుగుతున్నాను, ఏం తగ్గించాలి మీరు? నిత్యావసర వస్తువులు కంట్రోల్ చేయాలి. ఇసుక, నిత్యం అవసరమయ్యే ఇసుక ఉచితంగా ఉంటే 1,900 రూపాయలు 1,200 రూపాయలు మీ యార్డ్లలో గవర్నమెంట్ ఫిక్స్ చేసిన యార్డ్లో, అధికారికంగా ఫిక్స్ చేసిన యార్డ్లో 1,200, 1,300, 850 మీ పులివెందుల్లో అమ్ముతుంటే కంట్రోల్ చేయలేని వాళ్ళు నిత్యావసరం. ఇప్పుడు ఒక్కటి నేను చెప్తున్నాను, ఈరోజు పామ్ ఆయిల్ ఫ్యాక్టరీస్ అన్ని కృష్ణపట్నం ఓడరేవు సమీపంలో ఉన్నాయి. ఆ ఉత్పత్తికి త్రాగునీళ్ళు కూడా పొల్యూట్ అయిపోతూ ఉంది. తెలుగుదేశం టైంలో 70 రూపాయలు ఉండింది లీటర్, ఈరోజు 170 రూపాయలకు అమ్ముతుండారు. అక్కడుండే కాలుష్యం ప్రజలు అనుభవించాలా?
నీటి కాలుష్యం, వాయు కాలుష్యం మన రాష్ట్రంలో ఉత్పత్తి కావాలా, ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పోవాలా? ఆడ 10 రూపాయలు కూడా తగ్గించరు, పెంచుతారు. సిమెంట్ ఫ్యాక్టరీలు అన్ని మన దగ్గర ఉన్నాయి. జువారి ఉంది, పెన్నా సిమెంట్స్ ఉంది, భారతీ సిమెంట్స్ ఉంది. ఆ కాలుష్యం అక్కడ ఉన్న మైనింగ్ చెయ్యాలా, ఆ మెటీరియల్ రా మెటీరియల్ మంది కొల్లగొట్టి సిమెంట్ తయారు చేయాలా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న 10 రూపాయలు తగ్గిస్తున్నారా? ఇసుజుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలో ప్రజలు ఆ ఇసుజు ప్రోడక్ట్ ఏది కొన్నా కూడా నేను ట్యాక్స్ ఎగ్జామ్షన్ అన్నాడే 3 రోజులు. అటువంటి పని చేయండి, మీరు అది చేయరా? సినిమా థియేటర్లు మూసేస్తారా? పేదోళ్ళకి అతి తక్కువతో ఎంటర్టైన్మెంట్ మూసేస్తారా? మత్తు ఇప్పుడు బీరు ఎస్ఎన్జే ఫ్యాక్టరీకి తెలుగుదేశం టైంలో బీర్ డిస్టిల్లీ లైసెన్స్ తెచ్చుకున్నాడు. మీరు వచ్చిన తర్వాత 9 చెత్త బ్రాండ్ తయారు చేస్తున్నాడు. దానివల్ల 150 రూపాయలు లీస్ట్ క్వాలిటీ తాగినప్పుడు 150 రూపీస్ వారం రోజులకి కీళ్ళ వాయువులు పక్షవాతం వచ్చేస్తుంది. వాటి మీద కంట్రోల్ చేయరా మీరా? మెక్డౌల్ లాంటి, ఓల్డ్ హెవెన్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు 60 రూపాయలు 70 రూపాయలకు అమ్ముతుంది. ఇప్పుడు 120-150 అమ్ముతుంటే ఒరిజినల్ మంచివి, ఆరోగ్యకరమైనవి, హానికరమైన ఆరోగ్యకరమైనవి మంచి ప్రోడక్టు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తాగకూడదా? అంటే ఈరోజు ఒక్క మాట చెప్పేదా, మీరు సినిమా హాల్ టికెట్ తగ్గించారు. ఈరోజు అన్నిటికంటే అతి తక్కువ ధరకు ఏది పోతుందంటే రైతు పండించిన ధాన్యం. 3 అణాలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ధరలేమో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయినాయి. నేను ఒక మాట చెప్తా, మీ మన రాష్ట్రంలో పెట్రోల్ 109.05 రూపాయలు, కర్ణాటకలో 100.58 రూపాయలు. అక్కడ 100 రూపాయలు అయితే 109 రూపాయలు పెట్రోలు. కర్ణాటకలో 85 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 95 రూపాయలు. 95.18 రూపాయలు తగ్గించాయా? ఇక్కడ తగ్గించు. ప్రతి మనిషి, ప్రతి స్కూటర్, ప్రతి బైక్, కార్, ట్రాక్టర్, ట్రక్, ఏది కావాలన్నా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగేది, పెరగంది, తగ్గేది కూడా వీటి మీద ఆధారపడద్దే. ఇతర రాష్ట్రాల కంటే ఎక్స్ట్రా పని వేసేటప్పుడు తెలియదా మీకు పేద ప్రజల గురించే? పెట్రోల్ డీజిల్ రైతుకి పెట్రోల్ డీజిల్ కావాలా? వాటిని మాత్రం మీరు తగ్గించరా? నేను రైతుల విషయం, మీరు సినిమా టికెట్ల విషయం వస్తే నేను ఒక డేటా మీకు చదివి వినిపిస్తా. డిఏపి 2019లో 1100 ఉండింది, 1200 చేశారు, బ్లాక్ లో 1600 కొంటున్నారు. 20కి 20 925 రూపాయలు ఉంటే 2020 1350 అయింది. పొటాష్ 830 రూపాయలు ఉంటే 1700 చేశారు. గిలకలు 30 కిలోలు బస్తా 300 ఉంటే 900 చేశారు. 28కి 28 1400 ఉంటే 1700 చేశారు. విత్తనాల్లో మేము 75% సబ్సిడీ ఇస్తుంటే మీరు 20% తగ్గించారు. పురుగు మందులు అసిఫేట్ అని చెప్పేసి 600 రూపాయలు ఉంటే 900 రూపాయలు చేశారు. ట్రూ అప్ ఛార్జెస్ పెంచేశారు. చెత్త పన్నులు వేసేసినారు. వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి 10,000 వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు రైతు ఎకరం అమ్ముకోవాలన్నా కొనాలన్నా 10% పెంచేసేస్తున్నారు. మరి ఇవన్నీ ఏపీ ఫైబర్ నెట్ ఛార్జీలు కూడా పెంచేస్తున్నారు. ఏదైనా పేదోడి కోసం అని చెప్పి నెట్ కనెక్షన్ చంద్రబాబు నాయుడు గారు మా టైంలో ఏర్పాటు చేస్తే దాన్ని కూడా తగ్గించేసేస్తున్నారు. కన్వర్షన్ భూమి అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి చేయాలంటే 2% పెంచేసేసినారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరో ఇద్దరు ముగ్గురు సినిమా హీరోల మీద మీరు గ్రెడ్జ్ పెట్టుకొని మొత్తం సినిమా ఫీల్డ్ని నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇప్పుడు ఈ టాలీవుడ్ బాలీవుడ్తో పోటీ పడాలని కోరుకోవాలి, కానీ టాలీవుడ్ మూతపడాలా? అక్కడ తమిళ, కన్నడం అన్ని భాషలు బ్రహ్మాండంగా ఉండాలా? ఆంధ్రాలో తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాలు మూతపడాలా? ఇది ఏంటో నాకు అర్థం కావటంలా. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇది ప్రజలు క్షమించరు. నేనేమంటానంటే మీరు తగ్గిస్తే రీజనబుల్గా నెగోషియేట్ చేసి చిత్ర పరి సినిమా హాల్లో అయ్యా కొత్త హాళ్ళు కట్టేది పోనించి మేము మూసేసుకుంటామని అంటే ఏమని వాళ్ళకి ఏమైనా సరదానా? సినిమా హాల్ మూసేసుకోవటం, సినిమా పరిశ్రమలో నడిపే వాళ్ళు మూసేసుకోవటం తమాషానా వాళ్ళకి? వాళ్ళకి జీవన్మరణ సమస్య.
మీ వాళ్ళు ఆర్టీ వాళ్ళు వీళ్ళు ఏసీటీ వాళ్ళు డిసిటీ వాళ్ళు పోయి ఇన్స్పెక్ట్ చేసేసేసి సినిమా హాళ్ళల్లో ఏమన్నా అదేమన్నా ఐ మీన్ గంజాయి పెంచుతున్నారా లోపల? మీరు మీరు రైడ్లు చేసే దానికి పోవచ్చు, లైసెన్స్ రెన్యువల్ చేసుకోండి, నేను డైరెక్షన్స్ ఇచ్చు. సినిమా హాళ్ళు అర్ధరాత్రి పోయి రైడ్ చేసేసి మూసేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంట? ఇదంతా ఏంటంటే మీకు రోజుకొక ఇష్యూ గవర్నమెంట్లో రివర్స్ వస్తుంది. ఇప్పుడు అక్కడ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 6 లక్షలు ఎక్కడ కుటుంబానికి ఇస్తున్నారు, పోటీ పడి ఇవ్వండి, 7 లక్షలుగా ఇవ్వండి. ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో లిస్టు తీయండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసింది 6 లాక్స్ పర్ ఫ్యామిలీకి ఇచ్చేదానికి, అటువంటివి చేయండి. సినిమా వాళ్ళు మూతేసేసేసేది ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది ఎవరైతే తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉండి పరిశ్రమలు నడపకూడదు, పరిశ్రమలు మూసేసేయాలా, ఏ రంగంలో తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని జైలుకి పంపించాలా, అట్లే ఉంది. ఇది కూడా సినిమా పరిశ్రమలో ఇది కూడా చూస్తే మీ కక్ష సాధింపుకి హద్దులు లేకుండా పోతుంది. దురదృష్టం ఇది. ఇప్పటికైనా మానుకొని ప్రజలకి నిత్యావసర వస్తువుల ధరలు, ప్రజలు పెట్రోల్ డీజిల్ ధరలు, ప్రజలకి ఆరోగ్యకరమైన కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి, అంతేగాని కక్ష సాధింపులకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఒక స్టేజ్ దాటిపోయింది ఇది. జ్యుడిషియరీ మీద దగ్గర నుంచి, పొలిటీషియన్స్ మీద దగ్గర నుంచి, వాళ్ళు ఉండే సంస్థల దగ్గర నుంచి, ఇది ఇది ఎప్పుడు మనం చూడలే. ఎక్కడో మనం బయట దేశాల్లో వింటుంటాం అటువంటిది. ఆంధ్రప్రదేశ్లో మీరు కొత్తగా రుచి చూపిస్తున్నారు, అనుభవిస్తారు. ప్రజలు తిరగబడే రోజు వచ్చిన తర్వాత మీ అధికారం గిధికారం ఏమీ పనిచేసే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని సినిమా రంగం జోలికి పోకుండా వాళ్ళని పిలిచి నెగోషియేట్ చేసి పక్క రాష్ట్రాల కంటే ఒక 10-15% తగ్గిస్తే తగ్గించండి, కానీ సినిమా హాళ్ళు మూతేసుకునే పరిస్థితి అవటం మాత్రం ఇది సహించరాని విషయం.